రాజన్న సిరిసిల్ల జిల్లా తంగినపల్లి మండలం దేశేపల్లె గ్రామ ఊరు నుంచి ఒక రైతును మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మార్కెట్ దాని కొరకు ఎక్కడన్నా అమ్ముకోవడానికి అవకాశం కేంద్రం ఇచ్చింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్క రైతు ఎక్కడన్నా అమ్ముకోవడానికి ఉంటే కొంచెం రైతులు కొంచెం లాభపడతారు, రైతులకు జర అవగాహన తెలిసిపోతుంది. కాబట్టి మన ధాన్యం మన దగ్గరనే అమ్మాలంటే ఈ ధాన్యం దళారులు బతికే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు సహకరించి ఎక్కడన్నా అమ్ముకోవడానికి మీరు సహకరించాలి మన తెలంగాణ ప్రభుత్వం. దీనికి మీరు ఒకటే కేంద్రం పెట్టినటువంటి పథకాన్ని దీన్ని మీరు అమలు చేయాలి. అది అందరికీ ఉపయోగపడుతుంది, రైతులందరికీ ఉపయోగపడుతుంది, రైతులందరూ బతుకుతారు. ఒకటే రైతు చేతి కింద 10 పోతే దళారులు 27కి అమ్ముకుంటారు, ఆ రైతు నష్టపడిపోతారు. రైతు నష్టపడద్దు అంటే మనకు పండిన పంట ఎక్కడ అమ్ముకోవడానికైనా మీరు పర్మిషన్, మన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. దీనికి వ్యతిరేకించద్దు, దీనికి సహకరించాలి. రైతులకు మనకే లాభం జరిగే లెక్కలున్నది. రైతులకు బాధల గురించి తెలుసుకున్న వ్యక్తి మోడీ గారు, ఈ వ్యవస్థను సక్రమంగా నడవాలంటే మోడీ గారు ఇంకో 5 ఇళ్ళు దాకా పరిపాలించాలి. మోడీ గారు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది కొత్తగా పెట్టిన స్కీము, చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఈ స్కీము 6 నెలల మాసంలోనే రైతు అకౌంట్లో డబ్బులు జమ కావాలి. ఈ స్కీమ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ స్కీమ్ వల్ల పెట్టుబడికి ఎనకాడకుండా ఉంటాడు రైతు. ఈ వ్యవస్థలో అనుకున్న టయానికి డబ్బులు అకౌంట్లో ఉంటాయి కాబట్టి పోయి టయానికి తెచ్చుకొని టయానికి మందులు వేసుకునడం వల్ల పంట కొద్దిగా ఎక్కువ పండించుకునే అవకాశం ఉంటుంది. ఏ దళారీ వ్యవస్థ దగ్గర బోర్డు కాబట్టి దళారీ వ్యవస్థ కూడా ఈ రూట్లో మారిపోయితే అనుకోకుండానే మారిపోతుంటుంది. దానివల్ల రైతు కొద్దిగా మోటివేషన్ వల్ల కొద్దిగా కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంటాడు. దీనివల్ల ఎవరికి భయపడకుండా రైతును మార్కెట్లో అమ్ముకుంటాడు, ఎవరికి బాకీ ఉండడు కాబట్టి దీనివల్ల కూడా రైతు ముందుకు అడిగేసి నడిచే అవకాశం ఉంటుంది.